गुड इवनिंग, इट इज आरसी फार्मा अकाडमी। ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ బల్క్ డెన్సిటీ, ట్యాప్ డెన్సిటీ అండ్ కార్డ్ ఇండెక్స్ ఫ్రమ్ దేవాని రామ్ చక్రధర్ ఎంఫామ్. ఈ బల్క్ డెన్సిటీ, ట్యాప్ డెన్సిటీ, కార్డ్ ఇండెక్స్ ఎక్కడ వస్తుంది, అది ఎక్కడ డిస్కస్ చేస్తున్నామంటే బీఫామ్ 2-2 ఫిజికల్ ఫార్మసీలో అండ్ ఎం ఫామ్ బీఫామ్ 4th ఇయర్ ప్రాజెక్ట్ వర్క్లో ఇది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఫ్లో ప్రాపర్టీస్ ఆఫ్ పౌడర్స్ డిరైవ్ చేయడానికి ఈ బల్క్ డెన్సిటీ, ట్యాప్ డెన్సిటీ, కార్డ్ ఇండెక్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇది మీకు తెలుగులో చెప్పడం వల్ల చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది, అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆర్సీ ఫార్మా అకాడమీ టు యూట్యూబ్. ఫస్ట్ స్లైడ్లో బల్క్ డెన్సిటీ ఇది ఉన్నారు చూసారా, ఇది బల్క్ డెన్సిటీ. పౌడర్ యొక్క పార్టికల్స్ బల్క్ డెన్సిటీలా కనబడుతుంది. ఇది ఆఫ్టర్ ట్యాపింగ్ అయిపోయిన తర్వాత ఆ పార్టికల్ సైజ్ ట్యాప్ డెన్సిటీ ఇది. దాని తర్వాత గ్రాన్యూల్స్ డెన్సిటీ ఇది. ఇది 3 డయాగ్రామ్స్ లో మనకి రిప్రజెంటేషన్ ఇచ్చాడు. ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే వాట్ ఈస్ బల్క్ డెన్సిటీ. బల్క్ డెన్సిటీ అంటే ఏంటి, అసలు ఈ బల్క్ డెన్సిటీ ఎక్కడి నుండి వస్తుంది, అది ఎలా చేస్తారు? బల్క్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్డ్ మాస్ ఆఫ్ పౌడర్. వాట్ ఈస్ మాస్ ఆఫ్ పౌడర్? మాస్ ఆఫ్ పౌడర్ అంటే ఏంటి? మాస్ ఆఫ్ పౌడర్ అంటే మనం ఎంత వెయిట్ అయితే టాబ్లెట్ పౌడర్ తీసుకుంటున్నామో దాన్నే మాస్ ఆఫ్ పౌడర్ అంటాము. అది ఎంతైనా కావచ్చు, 10 mg, 20 mg, 30 mg, 40 mg, 50 mg. ఆ సర్టెన్ ఎక్స్పెరిమెంట్కి ఎంత టాబ్లెట్ పౌడర్ తీసుకుంటున్నామో దట్ ఈజ్ మాస్ ఆఫ్ పౌడర్. అండ్ బల్క్ వాల్యూమ్, బల్క్ వాల్యూమ్ అంటే ఆ సిలిండర్లో వేసిన తర్వాత ఆ సిలిండర్లో వచ్చే వాల్యూమే బల్క్ వాల్యూమ్ అంటారు. అంటే ఎగ్జాంపుల్ మీకు నేను చూపిస్తాను. ఇది మెజరింగ్ సిలిండర్, ఇది ఎంత ఎంఎల్ ఉంది? 100 ml ఉంది. 100 ml లో మనం పౌడర్ తీసుకున్నాం. ఇది పౌడర్. ఈ పౌడర్ సిలిండర్లో వేసినప్పుడు ఎగ్జాక్ట్గా మనకి 35 ml ఉంది అనుకుందాం. 35 ml, 35 ml, దాన్నే బల్క్ వాల్యూమ్ అంటారు. ఇది ఎన్ని గ్రామ్స్? ఇది ఎన్ని గ్రామ్స్ పౌడర్ తీసుకున్నాం? 16 grams పౌడర్. 16 grams పౌడర్ తీసుకున్నాం. అది ఈ మెజరింగ్ సిలిండర్లో వేసినప్పుడు వచ్చే వాల్యూమే 35 ml. ఇప్పుడు మనకేంటంటే మాస్ బై బల్క్ వాల్యూమ్ ఇజ్ కోల్డ్ బల్క్ డెన్సిటీ. దాన్ని ఎలా చేస్తారో చూద్దాం. 16 grams ఆఫ్ పౌడర్ ఇజ్ కోల్డ్ మాస్ ఆఫ్ ద పౌడర్ ఇజ్ కోల్డ్ మాస్ ఆఫ్ ద పౌడర్. 16 grams తీసుకున్నాం. మళ్ళా 100 ml మెజరింగ్ సిలిండర్ తీసుకున్నాం. ద వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద 35 ml పౌడర్ ఇజ్ ఈక్వల్డ్ బల్క్ వాల్యూమ్. మీకు అర్థమైనట్టుంది బల్క్ డెన్సిటీ అంటే ఏంటంటే మాస్ ఆఫ్ ద పౌడర్ బై బల్క్ వాల్యూమ్ ఆఫ్ ద పౌడర్. ఇప్పుడు
16/35 is equal to 0.45 అనేది బల్క్ డెన్సిటీ ఆఫ్ ద పౌడర్. ఇది మనకి వచ్చేసింది. ఇందులో బల్క్ డెన్సిటీ మనం ఐడెంటిఫై చేసాము. నెక్స్ట్ ఏంటి, ట్యాప్ డెన్సిటీ. ట్యాప్ డెన్సిటీ కూడా ఈ సిలిండర్తోనే చేయాలి, బట్ ట్యాప్ డెన్సిటీకి వేరే ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది. ఆ ఎక్విప్మెంట్ బల్క్ డెన్సిటీలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పౌడర్స్ ఉన్నాయి. ఇఫ్ ద వెన్ ద పౌడర్ ఈజ్ లూజ్లీ ప్యాక్డ్, గ్యాప్ బిట్వీన్ ద పౌడర్స్ ఈజ్ అబ్జర్వ్. లూజ్గా ప్యాక్ అయినప్పుడు బల్క్ వాల్యూమ్ అందులో చాలా లూజ్గా పార్టికల్స్ అనే ఉంటాయి. దాన్ని బట్టి ఇన్స్ ద బల్క్ వాల్యూమ్ ఈజ్ ఇంక్రీజ్ ద పౌడర్ బేస్డ్ అప్ ఆన్ ద పౌడర్ వాల్యూమ్. ఆ పౌడర్ ఆక్యుపై దాన్ని బట్టి మనకి టూ టైప్స్ ఆఫ్ పౌడర్ ఉంటుంది. ఫస్ట్ టైప్ ఈజ్ లైట్, సెకండ్ టైప్ ఈజ్ హెవీ. లైట్ టైపు, హెవీ టైపు పౌడర్ అనేది ఉంది. ఇఫ్ ద లైట్ టైప్ పౌడర్ ఈజ్ హ్యావింగ్ ద హై బల్క్ వాల్యూ, పౌడర్ అనేది బల్క్ డెన్సిటీలో లైట్ టైప్ అనేది ఆక్యుపై ఉంటే దానికి హై బల్క్ వాల్యూమ్ అనేది ఉంటుంది. ఇఫ్ హ్యావ్ హెవీ పౌడర్ హ్యావింగ్ ద లో బల్క్ వాల్యూమ్, లో హెవీ పౌడర్ అనేది లో బల్క్ వాల్యూమ్తో ఉంటుంది. నెక్స్ట్, ఈ డెన్సిటీ బల్క్ డెన్సిటీ అనేది పార్టికల్ సైజ్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ షేప్ అండ్ కొరిసివ్ పార్టికల్ సైజ్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నాడు. ఇది ట్యాప్ డెన్సిటీ ఎక్విప్మెంట్. ఫస్ట్ ఈ ట్యాప్ డెన్సిటీ ప్రొసీజర్ ఎలా జరుగుతుందంటే, ఇది 100 ml మెజరింగ్ సిలిండర్. 100 ml మెజరింగ్ సిలిండర్ తీసుకున్నప్పుడు ఇందులో ఎలక్ట్రిక్ పెగ్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఆ పౌడర్ అనేది ఇందులో వేస్తాము. పౌడర్ ఎంత వచ్చి ఉంటుంది, ఇంతకుముందు బల్క్ డెన్సిటీలో 35 ml ఉంది. ఇది పైకి కిందకి జిగ్జాగ్ మూమెంట్స్ అవుతూ ఉంటుంది అన్న. ఆఫ్టర్ ప్లగ్ 500 ట్యాప్స్ అవ్వాలి. 500 ట్యాప్స్ అలా ట్యాప్ అయిన తర్వాత ఆ వాల్యూమ్ అనేది 25 డిక్రీజ్ అవుతుంది. మనం తీసుకునేది యాజ్ యూజువల్గా 16 grams పౌడర్. 16 grams మాస్ ఆఫ్ ద పౌడర్ ఇస్ ఈక్వల్ 16 grams. ఇప్పుడు మనం 16 grams ఫస్ట్ వేసినప్పుడు అది 35 ml ఉంది. ఆఫ్టర్ ద 500 ట్యాప్స్ దిస్ విల్ బి ద 25 ml. ద ట్యాప్ డెన్సిటీ ఎలా చేస్తామంటే 16/25, దట్ ఈస్ కాల్డ్ ద ట్యాప్ డెన్సిటీ. దీన్ని ప్రొసీజర్ ఎలా చేస్తామో ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ట్యాప్ డెన్సిటీ, దిస్ ఈస్ ద ప్రొసీజర్. ఏ పౌడర్ ఆఫ్ 16 grams ఈజ్ పాస్డ్ టు ద సీవ్ నెంబర్ 20. 16 grams పౌడర్ని సీవ్ నెంబర్ 20లో పాస్ చేసుకుని ఉన్న తర్వాత ఆటోమేటిక్గా మేక్ ద అమౌంట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద 100 ml ఆఫ్ గ్రాడ్యుయేట్ సిలిండర్. ఏ ఫిక్స్డ్ విత్ ద బల్క్ వాల్యూమ్ ఆపరేటర్, time nube is set in the self tapping, the volume is occupied is noted. First volume occupied ఎంత ఉన్నదంటే 35 ml, అది తెలుసు మనకి. Further the result, this continually current HU and the
the final volume of the bulk is then calculated by bulk density. Danto bulk density calculation. The bulk volume also measured, dropped the collector into wooden surface into 3 times for the height of 2 interval. The experiment continue with 500 times. 3 ml height. The height ఎంత అంటే 3 ml height. 2 second interval. ఇది గుర్తుపెట్టుకోవాలి. 3 time. 3 ml height and 2 second interval. ఎంత సేపు 500 times మనం చేయాలి. చేసిన తర్వాత ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ట్యాప్ డెన్సిటీ. ట్యాప్ డెన్సిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మాస్ ఆఫ్ ద పౌడర్ బై ఆఫ్టర్ ట్యాప్డ్ వాల్యూమ్. మాస్ ఆఫ్ ద పౌడర్ ఏంటి మనకు తెలుసు, ఎంత 16 grams. ఆఫ్టర్ ట్యాపింగ్ ఎంత ఉంటుంది చూద్దాం. 16 grams ఆఫ్టర్ ట్యాపింగ్ ఎంత ఉంది, 25 0.64. ట్యాప్ డెన్సిటీ ఎంత వచ్చింది, 0.64 అనేది మనకి ట్యాప్ డెన్సిటీ వచ్చేసింది. బల్క్ డెన్సిటీ వచ్చింది 16/35 అనేది బల్క్ డెన్సిటీ, 16/25 అనేది ట్యాప్డ్ డెన్సిటీ. ఇప్పుడు కార్డ్ ఇండెక్స్ అనేది ఎలా వస్తుందో ఒకసారి ఐడెంటిఫై చేద్దాం. కార్డ్ ఇండెక్స్ నార్ కంప్రెసిబిలిటీ ఇండెక్స్. కంప్రెసిబిలిటీ ఇండెక్స్ ఎలా వస్తుందంటే దానికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటి అంటే ట్యాప్ డెన్సిటీ మైనస్ బల్క్ డెన్సిటీ టు ట్యాప్ డెన్సిటీ బై ఇంటూ 100. మనకి ట్యాప్ డెన్సిటీ ఎంత వచ్చింది గుర్తుందా, బల్క్ డెన్సిటీ ఎంత ఉంది గుర్తుందా, గుర్తు లేకపోతే ఇప్పుడు చూడండి. 0.64 - 0.45 ఇంటూ 100/0.64. ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకి 0.29 వస్తుంది. 0.29 ఇంటూ 100 వేస్తే 29 వస్తుంది. ఈ 29 వచ్చినప్పుడు ట్యాప్ డెన్సిటీలో వచ్చిన వాల్యూ ఎలా ఎంత సూట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ ఒక చార్ట్ ఉంది, ఆ చార్ట్ ప్రకారం కార్డ్ ఇండెక్స్లో మనకి 29 అనేది పూర్ ఫ్లో. ఇది పూర్ ఫ్లో కింద మనకి యాక్సెప్ట్ అవుతుంది. ఇది కార్డ్ ఇండెక్స్ అనేది తెలిసింది. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆర్సి ఫార్మా అకాడమీ. మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోస్ నేను చాలా చేస్తాను. థ్యాంక్ యూ.